हेलो एवरीवन, वेलकम टू इंग्लिश टॉपिक्स। वीडियो मैं डिस्कस टॉपिक ऑब्जेक्टिव केस। मैं प्रीवियस वीडियो नॉमिनेटिव केस चूसा, ऑब्जेक्टिव केस चूसा, पोसेसिव केस अंटेट ब्रीफ गा। वीडियो ऑब्जेक्टिव केस अंटे कोई एलाबरेट चूदा दीन गुरी। वेन ए नाउन इज यूज्ड एज द ऑब्जेक्ट ऑफ ए वर्ब इट इज सेड टू बी इन द ऑब्जेक्टिव केस। मन तेलुसु कदंडी ఆ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు వెర్బ్ కి ఆబ్జెక్ట్ గా ఉంటే ఆ నౌన్ ని మనం వెర్బ్ కి ఆబ్జెక్ట్ గా ఉన్న నౌన్ ని మనం ఆబ్జెక్టివ్ కేస్ లో ఉంది అంటాము। ఈ ఎగ్జాంపుల్ చూద్దాం। కుక్ హస్ గివెన్ నోటీస్। ఇన్ దిస్ ఎగ్జాంపుల్ నోటీస్ ఇస్ ద నోటీస్ ఇస్ ఇన్ ఆబ్జెక్టివ్ కేస్ బికాజ్ ఈ వెర్బ్ కి హస్ ప్లస్ v3 ఈ వెర్బ్ కి నోటీస్ అనేది ఆబ్జెక్ట్ గా ఉంది। ఈ నౌన్ ఆబ్జెక్ట్ గా ఉంది కాబట్టి నోటీస్ అనేది మనకి ఇక్కడ ఆబ్జెక్టివ్ కేస్ లో ఉన్నట్టు। హస్ ప్లస్ గివెన్ అనేది ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే హస్ ప్లస్ v3 ఇది మనకి ఆల్్రెడీ తెలిసిన విషయమే। వెర్బ్ కి ఆబ్జెక్ట్ గా ఉన్న నౌన్ ని మనం ఆబ్జెక్టివ్ కేస్ లో ఉంది అంటాము। ఫర్దర్ గా తెలుసుకోవాల్సినది ఏంటంటే A noun which comes after a preposition is also said to be in the accusative case, accusative or objective case. Noun అనేది preposition తర్వాత వస్తే, preposition తర్వాత వస్తే అది కూడా మనకి objective or accusative case లో ఉన్నట్టేనండి। For example, she is standing beside me. She is standing in this sentence. She is the subject అంటే నామినేటివ్ కేస్ లో ఉంది। షీ అనే ప్రొనౌన్ ఈజ్ స్టాండింగ్ ఈజ్ ప్లస్ v4 ఫామ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ బిసైడ్ ఈజ్ ద ప్రిపోజిషన్ అండ్ మీ ఈజ్ ద ఆబ్జెక్ట్ మీ ఈజ్ ద ఆబ్జెక్ట్ మనకి ఇమ్మీడియట్ గా వెబ్ తర్వాత మనకి మీ అనేది లేదండి। మీ అనే ప్రొనౌన్ ఆర్ నౌన్ అనేది లేదండి కాబట్టి మనం మధ్యలో మనకి బిసైడ్ అనే ప్రిపోజిషన్ ఉంది। ఈ ప్రిపోజిషన్ తర్వాత మనకి మీ అనే ఆబ్జెక్ట్ ఉంది। ఈ విధంగా ఉన్నా కూడా అది ఆబ్జెక్టివ్ ఆర్ అక్యుజేటివ్ కేస్ లో ఉన్నట్టేనండి। ఇటువంటి ప్రొనౌన్ ని మనం ఇటువంటి ఆబ్జెక్ట్స్ ని మనం ఇటువంటి నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ని మనం ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటామండి। ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ బికాజ్ ఆబ్జెక్ట్ ప్రిపోజిషన్ తర్వాత ఈ ఆబ్జెక్ట్ అనేది ఉంది కాబట్టి మనం దీన్ని ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రిపోజిషన్ అంటామండి। ఇది ఒక కేస్. ఈ ఆబ్జెక్టివ్ కేసులో మనం తెలుసుకోవాల్సిన అనదర్ టాపిక్ ఏంటంటే డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ నౌ వాట్ ఈస్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ వాట్ ఈస్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ ఎగ్జాంపుల్ చూద్దామండి। రమా గేవ్ ఏ బాల్ ఇచ్చింది। రమా గేవ్ హరి ఏ బాల్ రమా హరికి బాల్ ఇచ్చింది। ఈ పై ఎగ్జాంపుల్ లో ఏ బాల్ అనేది మనకి ఆబ్జెక్టివ్ కేస్ లో ఉంది దీన్ని మనం ఆబ్జెక్ట్ అంటున్నాం। ఆ కింది ఎగ్జాంపుల్ లో చూడండి రమా గేవ్ హరి ఏ బాల్ టు హూమ్ హరి వాట్ రమా గేవ్ వాట్ బాల్ మనకి ఎగ్జాంపుల్ లో టు ఈ రెండు కూడా మనకి ఆబ్జెక్ట్స్ ఏనండి కానీ బాల్ అనే దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము హరి అనే దాన్ని మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము। మనం ఏ వస్తువు గురించి అయితే ఆ వెర్బ్ డినోట్ చేస్తుందో దాన్ని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము। ఆ వస్తువు ఎవరి కోసమో లేకపోతే ఆ పని ఎవరి కోసమో అటువంటి వాళ్ళని ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండే నౌన్ ఆర్ ప్రొనౌన్ ని మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటామండి। ఈ ఎగ్జాంపుల్ లో మనకి నౌన్ ఉంది కానీ ప్రొనౌన్ కూడా ఉంటుంది। ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటుందండి। మనిషి పేరు ఉంటుంది ఆర్ ఒక జంతువు పేరు కానీ ఇలా ఉంటుంది ఇటువంటి దాన్ని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటారు। డైరెక్ట్ ఆబ్జెక్ట్ లో ఎప్పుడూ కూడా ఆబ్జెక్ట్ ఉంటుంది వస్తువు ఉంటుంది అటువంటి దాన్ని మనం డైరెక్ట్ ఆబ్జెక్ట్ అంటాము। ఈ విధంగా మనకి టూ ఆబ్జెక్ట్స్ కూడా ఉంటాయండి ఒక వన్ ఈజ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేదర్ వన్ ఈజ్ డైరెక్ట్ ఆబ్జెక్ట్। ఈ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ద పొజిషన్ ఆఫ్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద వెర్బ్ అండ్ బిఫోర్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అట్లనే ఉందండి కదండి ఇక్కడ పొజిషన్ ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ పొజిషన్ అనేది ఆఫ్టర్ వెర్బ్ అండ్ బిఫోర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ అనేది ఉంది। బట్ ఇక్కడ చూడండి ఈ సెంటెన్స్ రమా గేవ్ ఏ బాల్ టు హరి కానీ ఇక్కడ పొజిషన్ చేంజ్ అయింది చూసారా
ఇక్కడ ప్రిపోజిషన్ 2 అనే దాన్ని యూస్ చేసుకొని డైరెక్ట్ ఆబ్జెక్ట్ అయిన బాల్ తర్వాత మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని రాసాము ఇలా కూడా మనం నోట్ చేసుకోవచ్చు అండి ఇటువంటి ఎగ్జాంపుల్స్ కొన్ని చూద్దాము ఐ బాట్ సుమా ఏ బుక్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ బాట్ ఇస్ ద వెర్బ్ సుమా సుమా అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ అండ్ బుక్ అనేది డైరెక్ట్ ఆబ్జెక్ట్ దీన్ని మనం ఐ బాట్ ఏ బుక్ ఫర్ సుమా ఫర్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసుకొని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ నోట్ చేసుకున్నాము నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఎగ్జాంపుల్ విల్ యూ డూ మీ ఏ ఫేవర్ విల్ యూ డూ మీ ఏ ఫేవర్ ఇక్కడ డూ అనేది విల్ ప్లస్ డూ అనేది మనకి ఇక్కడ ఉన్న ఆబ్జెక్ట్ మనకి ఇక్కడ ఉన్న వెర్బ్ అండి ఈ వెర్బ్ తర్వాత మీ అనేది ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ ఫేవర్ అనేది మనకి ఇక్కడ డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ ని మనం విల్ యూ డూ ఏ ఫేవర్ టు మీ విల్ యూ డూ ఏ ఫేవర్ టు మీ టు అనే ప్రిపోజిషన్ తర్వాత మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ఈ విధంగా నోట్ చేసుకున్నామండి గెట్ మీ ఏ ట్యాక్సీ హియర్ ఇన్ దిస్ ఎగ్జాంపుల్ గెట్ ఈస్ ద వెర్బ్ అండ్ మీ ఈస్ ద ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఏ ట్యాక్సీ ఈస్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ ని మనం గెట్ ఏ ట్యాక్సీ ఫర్ మీ నా కోసం ట్యాక్సీ తీసుకురా ఈ విధంగా కూడా మనం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసుకోవచ్చండి ఆఫ్టర్ ద వెర్బ్ కాదు మనం ఆఫ్టర్ ద డైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా మనం ప్రిపోజిషన్ యూస్ చేసుకొని ఈ సెంటెన్స్ లో మనం టూ అనే ప్రిపోజిషన్ యూస్ చేసుకున్నాము ఈ సెంటెన్స్ లో ఫర్ యూస్ చేసుకున్నాము ఈ సెంటెన్స్ లో టూ యూస్ చేసుకున్నాము ఈ సెంటెన్స్ లో మనం ఫర్ అనే ప్రిపోజిషన్ యూస్ చేసుకొని ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని మనం సెంటెన్స్ లో నోట్ చేసుకున్నాము హియర్ ద ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఎ వెర్బ్ డినోట్స్ ద పర్సన్ టు హూమ్ సంథింగ్ ఈస్ గివెన్ టు హూమ్ ఎవరికైతే జరిగిందో ఆర్ ఫర్ హూమ్ సంథింగ్ ఈజ్ డన్ ఎవరికైతే జరిగిందో అటువంటి ఇటువంటి కేసెస్ లో మనం ఆబ్జెక్ట్ ని మనం నోట్ చేసుకుంటాం ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ ని మనం నోట్ చేసుకుంటామండి దిస్ ఈజ్ అబౌట్ ఆబ్జెక్టివ్ కేస్ ఈ విధంగా మనం ఈ వీడియోలో మనం ఆబ్జెక్టివ్ కేస్ నుంచి ఈ విధంగా ఎలాబొరేట్ గా డిస్కస్ చేసుకున్నామండి ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ క్లిక్ ద లైక్ బటన్ If you like this video, please like, share and subscribe my channel.